హలో ఫ్రెండ్స్, నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్రేషన్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను వచ్చేసరికి ఈ నెలలో మీకు సెంటు స్థలము కట్టిన హౌస్ మోడల్స్ అనేది నేను చూపించడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు సెంటు నెలలు కొడుతున్న హౌస్ మోడల్స్ అనేది నేను చూపిస్తాను. అదేవిధంగా చాలామంది డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కూడా చూపించండి అని అడుగుతున్నారు. సో తప్పకుండా మీకు ఈ వారం రోజుల్లోనే ఖచ్చితంగా మీకు డబుల్ బెడ్రూమ్ ఉన్న హౌస్ మోడల్స్ కూడా నేను చూపిస్తానండి. సో ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. అంటే ఇది వచ్చేసరికి ఒక రైతు ఇష్టంగా కట్టుకున్న హౌస్ మోడల్స్ ఎలా ఉంటాయి అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే లైక్ ఈ ఊరు వచ్చేసరికి పత్తిపాడండి. సో పత్తిపాడులో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ పత్తిపాడులో ఈ ఊర్లు అనేది ఇవ్వడం జరిగింది, ఆ జగనన్న కాలనీ. సో వీళ్ళు వచ్చేసరికి మొత్తం రైతులు అండి. సో రైతులు ఏ విధంగా ఇల్లు కట్టుకున్నారు అనేది మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి మన పూర్వం మన తాతలు ఇవి ఆ మోడల్స్లోనే కొన్ని ఉంటాయి. సో ఇవి కూడా అదే విధంగా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళి ఒకసారి మోడల్ అనేది చూద్దామండి. సో ఫ్రంట్ ఎలివేషన్ మీరు ఇప్పటిదాకా గమనించే ఉంటారు. సో ఇది వచ్చేసరికి సెంటున్నర్లో కట్టిన హౌస్ మోడల్ ఫ్రెండ్స్. ఇంకా ఇంటి కొలతలు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, పొడవు వచ్చేసరికి 31 ఉందండి. వెడల్పు చూసుకున్నట్టయితే 20 అడుగులు వెడల్పు అనేది ఉందండి. సో అదేవిధంగా వీళ్ళు వచ్చేసరికి ఫ్రంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అడుగులు అనేది వీళ్ళు ఖాళీ స్థలం ముందు, అంటే ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో, సో ఇక్కడ వరండా వచ్చేసరికి 7 అడుగులు అనేది వీళ్ళు వదులుకోవడం జరిగిందండి. సో మీకు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి స్టెప్స్ వచ్చినాయి. అదేవిధంగా బాత్రూమ్ అనేది వచ్చిందండి. అదేవిధంగా ఆ పహరీ గోడకి అదేవిధంగా దీనికి మధ్యలో వచ్చేసరికి 1.5 అడుగులు అన్న గ్యాప్ అనేది ఇచ్చారు. సో తూర్పు సైడ్ ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, సెంట్ అవ్వచ్చు, సెంటున్నర అవ్వచ్చు, సెంటు పావులు అవ్వచ్చు, సో తూర్పు సైడ్ ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో, సో వాళ్ళు మాత్రం ఆ స్టెప్స్కి అదేవిధంగా మెయిన్ ఏదైతే పహరీ గోడ ఉంటుందో, సో ఈ రెండు కలవకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం అయితే ఖచ్చితంగా కలవకుండానే చూసుకోనండి. సో మెట్ల కింద వీళ్ళు మోటార్ అనేది వేసుకున్నారండి. అదేవిధంగా వీళ్ళు స్టెప్స్ కింద బాత్రూమ్, కామన్ బాత్రూమ్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగినట్టుంది. అయితే ఎస్, కామన్ బాత్రూమ్ అనేది వీళ్ళు పెట్టుకున్నారండి. సో అంత హడగుడిగా అయితే ఏం చేయలేదండి. చాలా సింపుల్గా అనేది, చాలా నార్మల్గా అనేది వీళ్ళు చేయించుకోవడం జరిగిందండి. సో టైల్స్ అయితే కొంచెం నా అంతగా లుక్ అనేది అనిపించలేదు. సో మనం లోపలికైతే వెళ్తాం. లోపలికి వెళ్ళిపోయి ఏ విధంగా ఉందనేది మనం లోపల అనేది చూద్దామండి. అదేవిధంగా వీళ్ళకి వచ్చేసరికి బయట వచ్చేసరికి స్విచ్ బోర్డ్స్ పెట్టుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసరికి సో డబుల్ డోర్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగిందండి. సో 3 అడుగులవి. మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తున్నట్టయితే వీళ్ళు కింద వచ్చేసరికి టైల్స్ అలానే మార్బుల్స్ ఇలాంటివి ఏమీ లేదండి. ఫ్లోర్లు అనేది లాగారండి, ఫ్లోరింగ్ అనేది లాగారు. సో సిమెంట్తో ఎక్కువ చాలా మన పల్లెటూరులో మన అమ్మమ్మ వాళ్ళ ఇల్లులు ఇలానే చాలా చోట్ల మనం గమనించి ఉంటాము. సో అదే ఫార్మెట్లో వీళ్ళు కింద అనేది అలా ఈ విధంగా చేశారు. అండ్ హాల్ వచ్చేసరికి చూడండి. సో ఈ విధంగా ఎల్ షేప్లో అనేది హాల్ అనేది చేశారు. సో ఇక్కడ వచ్చి చాలా పెద్ద స్పేస్ అనేది నాకు అనిపిస్తుంది. అదేవిధంగా పైన సీలింగ్ కూడా చాలా సింపుల్గా అనేది చేయించుకున్నారండి. సో మంచి డిజైనింగ్, అంత హడవుడి కాకుండా చాలా సింపుల్గా అనేది సీలింగ్ అనేది చేయించుకున్నారు. అండ్ ఈ ఎల్ షేప్ హాల్ చూసుకున్నట్టయితే అండి, అంటే లైక్ ఈ పొడవు చూసుకుంటేనేమో 17 అడుగులు పొడవు అనేది ఉందండి. సో ఇక్కడ ఇది వచ్చేసరికి టీవీ పెట్టుకునే స్టాండ్ అండి. ఇది మొత్తం వచ్చేసరికి టీవీ కబోర్డ్స్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి మొత్తం. సో ఈ గ్యాప్ వచ్చేసరికి 6 అడుగులు అనేది ఉందండి. ఇక్కడ వచ్చేసరికి ఒక కిటికీ అనేది పెట్టుకోవడం జరిగింది వీళ్ళు. అదేవిధంగా మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఏదైతే ఎంట్రెన్స్ ఉందో, సో ఇక్కడ వచ్చేసరికి పూజ గది అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసరికి పూజ గది అనేది పెట్టుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసరికి మీరు ఇక్కడ నుంచి గమనించినట్టయితే 6 అడుగులు వెడల్పు అనేది ఉందండి. అదేవిధంగా ఆల్మోస్ట్ 9 అడుగులు దాకా పొడవు అనేది ఉంది. సో ఇది వచ్చేసరికి ఇలా పొడవు చూసుకున్నట్టయితే 9 అడుగుల దాకా పొడవు అనేది ఉందండి కిచెన్ సైజ్ అయితే. సో మామూలుగా అయితే కిచెన్ అయితే 9x10 ఆ సైజులో కిచెన్ అనేది రావాలి. బట్ వీళ్ళు హాల్ను కూడా కొంచెం కలుపుకున్నారు కాబట్టి అందువల్ల కిచెన్ 6x9 వచ్చిందండి. సో అదే స్పేస్ అనేది హాల్లో తగ్గింది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు హాల్లోనే, ఫ్రిడ్జ్ అనేది పెట్టుకోవడం జరిగిందండి. ఒకసారి మనం లోపలికి బెడ్రూమ్ చూద్దాము. సో బెడ్రూమ్ వచ్చేసరికి అండి, ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే 10x12 కొలతలు అనేది ఉందండి. బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి 10x12 కొలతలు అనేది వీళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా హాల్లో హాఫ్లోంచి కట్ చేసేసి వీళ్ళు అటాచ్ బాత్రూమ్ అనేది వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో కింద కూడా సేమ్ స్టార్టింగ్ నుంచి ఒకే ఫ్లోర్ అనేది లాగడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ అనేది సీలింగ్ అనేది కొంచెం బాగా చేయించుకున్నారండి. మంచి లైట్స్ పెట్టుకొని మొత్తం కూడా చాలా నీట్గానే చేయించుకున్నారు. సో సీలింగ్ చేయించినందుకు 1500 అవుతాయేమో. అదేవిధంగా వాటిలో లైట్ అవి వచ్చేసరికి 15000 అవుతాయి. మనం ఫస్ట్ మనం అటాచ్ బాత్రూమ్ అనేది చూద్దామండి. సో మిషన్ లైట్ వేస్తాను. సో ఇది వచ్చేసరికి ఇంకా వీళ్ళ అటాచ్డ్ బాత్రూమ్ అండి. సో సూపర్ నీట్గానే ఉంది.
బాగా మంచిగా చేయించుకున్నారు. సో కామన్ బాత్రూమ్ నార్మల్గా చేయించారు, బట్ ఇది మాత్రం చాలా బాగుంది. సో ఈ ఇంటి మొత్తం, ఈ హౌస్ మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవడానికి గవర్నమెంట్ ఇచ్చింది కాక వీళ్ళకి వచ్చేసరికి 11 లక్షల రూపాయలు అనేది అయిందంట ఫ్రెండ్స్. సో సెంట్ ఉన్నారు కాబట్టి అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. మేస్టర్ వరకే 3 లక్షల రూపాయల దాకా మేస్టర్ తీసుకున్నారంట. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ పత్తిపాడులో జగనన్న కాలనీ ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో మెట్లు ఎక్కుతుంటే చాలా ఫ్రీగా ఉందండి, ఎక్కువ వెడల్పు, అదేవిధంగా నీట్గా ఉన్నాయి, అంటే హైట్ అనిపించట్లేదు, వెడల్పు ఎక్కువ ఉండి చాలా బాగున్నాయండి మెట్లు అనేది. సో ఇది పైన చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఇది అనేది మొత్తం టెర్రీస్ అండి. సో సెంటున్నర స్థలంలో సూపర్గా కట్టుకున్నారు వీళ్ళు, ఉన్నంతలో అయితే చాలా బాగా చేయించుకున్నారండి వీళ్ళైతే.